పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర లో పదిహేనవ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది ఇవాళ నుంచి మరో రెండు రోజుల పాటు కూడా సమావేశాలు జరుగుతాయి ఇవాళ బ్రిక్స్ లీడర్స్ రీట్వీట్ కి హాజరవుతారు రేపు జరిగే బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొంటారు బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా నిర్వహించే బ్రిక్స్ ప్లస్ డైలాగ్ ఈవెంట్ బ్రిక్స్ ఆఫ్రికా అవుట్ రీచ్ లలో కూడా ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు బ్రిక్స్ సభ్యదేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ సమావేశం కీలకంగా మారుతుంది అని ప్రధాని మోదీ అన్నారు అభివృద్ధి పలు సమస్యలు పేద దేశాలకు సంబంధించిన సమస్యలు సంస్కరణలకు సంబంధించి చర్చించేందుకు బ్రిక్స్ వేదికగా మారుతుంది అని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత బ్రిక్స్ సభ్య దేశాలు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా వర్చువల్ గానే సమావేశాలు జరుగుతున్నాయి ఇక బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికాలు బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉన్నాయి అయితే ఈ ఏడాది సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ హాజరు కావడం లేదు పుతిన్ కి బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సదస్సుకి హాజరవుతారు బ్రిక్స్ పరిధిని విస్తరించడమే సదస్సు ఎజెండాలోని కీలక అంశంగా తెలుస్తోంది సభ్యదేశాల మధ్య వాణిజ్యం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు బ్రిక్స్ భవిష్యత్ కార్యాచరణ సంస్థాగత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు మరోవైపు బ్రిక్స్ లో భారత్తో పాటు చైనా కూడా సభ్య దేశంగా ఉంది దీంతో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సమావేశానికి సంబంధించి చర్చ ఆసక్తికరంగా మారింది ఇరు దేశాల నేతలు భేటీ అవుతారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి గతేడాది ఇండోనేషియా బాలీలో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో మోదీ జిన్పింగ్ లు భేటీ అయినప్పటికీ చాలా తక్కువ సమయం మాత్రమే మాట్లాడుకున్నారు వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి దీంతో ఇరు దేశాల నేతల భేటీపై ఊహాగానాలు వస్తున్నాయి అయితే బ్రిక్స్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గ్రీస్ వెళ్లబోతున్నారు ఆ దేశ ప్రధాని జాహ్వానం మేరకు ఎథెన్స్ వెళ్లబోతున్నారు మోదీ నలభై ఏళ్ల తర్వాత గ్రీస్ ని సందర్శించబోతున్న ప్రధానిగా మోదీకి గౌరవం దక్కింది